ఒక సహృదయుడు ఎప్పటికప్పుడు కూడా మనకు సపోర్ట్ చేస్తున్న చెల్ల రాంపని గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాను. మీరు ప్యానెల్ కన్సల్టెంట్గా ఉన్నారు, ఎల్హెచ్ఎచ్ యుఎస్ఏలో 30 సంవత్సరాల అనుభవం ఉందండి. జాబ్లో చేరాలంటే ఏం కావాలి, ఎలాంటి విషయాలు, చాలా విషయాలు మీకు చెప్పడానికి వస్తున్నాడు చెల్ల రాంపని గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి, గుడ్ ఆఫ్టర్నూన్. యా, ద టాపిక్ గివెన్ టు మీ ఈస్ ద పవర్ ఆఫ్ ఫోకస్. ద పవర్ ఆఫ్ ఫోకస్. ఫోకస్ అంటే, ఫోకస్ అంటే కేంద్రీకరించడం, గురి ఒక దాని మీద, ఒక లక్ష్యం మీద గురి పెట్టుకుని దానివైపు దూసుకుపోవడం, రైట్? లైఫ్ ఈజ్ కాస్ట్లీ ఆర్ వాల్యుబుల్? వాల్యుబుల్, రైట్? ఓకే, బై సిట్టింగ్ హియర్, బై అటెండింగ్ దిస్ ఇంపాక్ట్ ఫౌండేషన్ సెషన్స్, యు ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ వాల్యూ టు యువర్ లైఫ్, రైట్? యాజ్ యు నో ఆల్రెడీ, లైఫ్ ఈజ్ వాల్యుబుల్. జీవితం చాలా విలువైనది. జీవితం చాలా విలువైనదైనప్పుడు మనం ఎటువంటి విలువని ప్రతిరోజు మన జీవితానికి జోడిస్తున్నాము? హౌ మచ్ వాల్యూ వీఆర్ యాడింగ్ టు అవర్ లైఫ్, రైట్? సి, వాట్ ఎవర్ వీ షేర్ హియర్, ఇక్కడ మేము ఏమి మీతో పంచుకున్నా కూడా ఈ వేదిక మీద ఎక్కి గంపా నాగేశ్వరరావు గారి సహకారంతో, వాట్ ఎవర్ వీ డూ ఈజ్ జస్ట్ షేరింగ్ అవర్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, వాట్ ఎవర్ వీ అక్వైర్డ్ త్రూ అవర్ ఎక్స్పీరియన్స్, త్రూ అవర్ నాలెడ్జ్, త్రూ రీడింగ్ బుక్స్, ఇట్స్ ఆల్ జస్ట్ ఇన్ఫర్మేషన్. అంట్లనెస్ ఇన్ఫర్మేషన్ యూ పుట్ ఇన్ టు యాక్షన్, ఇట్ విల్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ మైనస్ యాక్షన్ ఈజ్ జీరో. ఎక్కడ ఉన్న గొంగళి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది మిత్రులారా, రైట్? స్థిరోభవ వరదోభవ అంటారు. ఇన్ఫర్మేషన్ ప్లస్ యాక్షన్ ఇస్ ఈక్వల్ టు నాలెడ్జ్. నాలెడ్జ్ ఓన్లీ విల్ గివ్స్ యూ ఎక్స్పీరియన్స్. వితౌట్ యాక్షన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద నాలెడ్జ్. జ్ఞానాన్ని అనుభవించాలంటే మీరు ఆచరణ, ఆలోచనకి ఆచరణకి ఉన్న మధ్య సన్నని గీత, మధ్య ఉన్న సన్నని గీత వలనే మీ జ్ఞానం అభివృద్ధి చెంది. ఎప్పుడైతే వన్స్ యూ రియలైజ్ ద నాలెడ్జ్ ఈజ్ పవర్, కలాం సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది నాలెడ్జ్ ఈజ్ పవర్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అని చెప్తున్నారు. వన్స్ యూ ఫోకస్ ఆన్ ద నాలెడ్జ్ రిక్వైర్డ్ టు ఫోకస్ ఆన్ యువర్ గోల్, దెన్ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్, రైట్? మీరు ఎప్పుడైనా ఒక కాగితం పెట్టి, చిన్నప్పుడు మనం ఒక భూతద్దం పెట్టి ఆ కాగితాన్ని కాల్చుతాం, సూర్యకిరణాలు ఆ భూతద్దం మీద పడుతుంటే ఆ కాగితం కాలుతుంది, మనం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. అది పెద్ద, అదే పెద్ద ఎక్స్పెరిమెంట్ సైన్స్లో మనం చదువుకునేటప్పుడు. ఎస్ సార్, నో? ఎస్, ఐ షో యూ వన్ స్మాల్ క్లిప్పింగ్. బర్నింగ్ ద పేపర్ విత్ దట్ మ్యాగ్నిఫయింగ్ గ్లాస్, మ్యాగ్నిఫయింగ్ గ్లాస్లో భూతద్దంలో నిప్పు ఉందండి. ఇస్ దర్ ఎనీ ఫైర్ ఇన్ ద మ్యాగ్నిఫయింగ్ గ్లాస్? నో. బట్ వేర్ ఇస్ ద ఫైర్? ఫైర్ ఈజ్ ఇన్ ద ఫోకస్ ఆఫ్ ద సన్ రేస్. దట్ మీన్స్ ఫైర్ ఈజ్ మస్ట్ బి ఇన్ యువర్ బెల్లీ. ఫైర్ ఇన్ ద బెల్లీ అంటారు, విన్నారా మాట ఎప్పుడు? కడుపులో మంట. జీవితంలో పైకి రావాలని, అనుకున్నది సాధించాలని కడుపులో మంట ఉన్నప్పుడు, then your focus will become like a magnifying glass, right? To see the sunlight of success. Andariki lakshyalu untai, but common goal is always, you need not ask anybody in the society, evarni kuda ee roju prapanchamlo nee lakshyam enti ani adagakkarledu. Endi okate lakshyam, baaga dabbulu sampadinchali. Baaga ante enta baaga, enni dabbulu? 1 crore rupees, 2 crore, 3 crore, 100 crore, దానికేమి, దెర్ ఇస్ నో మెజర్ టు బికమ్ ఎఫ్లుయెంట్. హౌ మచ్ ఎఫ్లుయెంట్ యూ వాంట్ టు బికమ్, రైట్? ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు సంపాదించాలి. అందుకని ధీరుభాయ్ అంబానీ అంటారు, మనీ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్. మనీ ఈజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ యువర్ యాక్షన్స్. మీరు తీసుకునే ఆచరణ విధానం వలనే, మీరు చేపట్టే చర్యల వలనే మనీ అనేది, ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. అది పక్క నుంచి వచ్చే ఒక రకమైన ఉత్పత్తి లాంటిది. అంటే మనం ఏం పని చేయకుండా డబ్బులు రావాలి, డబ్బులు రావాలని అనుకుంటా కుదరదు, రైట్? యు హ్యావ్ టు వర్క్ హార్డ్, దెన్ యూ విల్ గెట్ మనీ, రైట్? యాక్షన్, యువర్ యాక్షన్ ఓన్లీ, చిత్తశుద్ధితోనే విత్తసిద్ధి కలుగుతుంది మిత్రులారా. యువర్ సిన్సియారిటీ ఈజ్ యువర్ క్యాష్. ఇఫ్ యు ఆర్ నాట్ సిన్సియర్ ఎనఫ్ టు యువర్ లైఫ్, టువర్డ్స్ యువర్ సెల్ఫ్, టువర్డ్స్ యువర్ గోల్స్, దెర్ ఇస్ నో క్యాష్. క్యాష్ ఈజ్ నాట్ జస్ట్ వాట్ యూ గెట్ ఫ్రమ్ యువర్ ఏటీఎం. మీ
మీ కార్డులోంచి మీ ఎస్బీఐ అకౌంట్లోంచి ఏటీఎంలోంచి వచ్చేది ఒకటే క్యాష్ కాదు, దట్ ఈస్ కరెన్సీ, రైట్? టైమ్ ఈజ్ కరెన్సీ మై డియర్ ఫ్రెండ్స్. యూ డిస్టార్ట్ ఆల్వేస్ డైవర్ట్ యువర్ అటెన్షన్. మీరు ఎప్పుడు కూడా పక్కదోవలు పట్టిపోతుంటాం. ఇందులో సక్సెస్ కాలేదు, ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాం సక్సెస్ కాలేదు, వెంటనే సైన్స్ చదువుతాం. చిన్నప్పటి నుంచి కూడా అందరూ ఎంసెట్స్ అవుతున్నారు, మనం కూడా ఎంసెట్స్ అవుతాం. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫోకస్ ఆన్ పర్టికులర్ గోల్. నవడేస్ ఇట్స్ వెరీ సాడ్ దట్ తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఒక లక్ష్య నిర్దేశం చేయడంలో చాలామంది వెనకబడిపోతున్నారు. ఎందుకంటే ముందు చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ మీరు చెప్పే విషయాలని తల్లిదండ్రులకు చెప్పాలి సార్. వాళ్ళకు ఒక లక్ష్యం ఉంటే పిల్లలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తారు, ఆ విధంగా వాళ్ళకు ఒక ఫోకస్ ఉంటుంది, దెన్ దే విల్ నో ద పవర్ ఆఫ్ ఫోకస్ అని చెప్తుంటారు. బట్ నవడేస్ నో గుడ్డెద్దు చేయబడే ప్రపంచం మొత్తం ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గింది. నా ద పవర్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంజనీర్స్ నిన్న కూడా పేపర్లో వచ్చింది, కేవలం 39% మంది ఇంజనీర్లు మాత్రమే ఇంజనీరింగ్ కాలేజెస్లోంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలకు ఉపయోగపడతారు. తక్కిన 61% వాళ్ళకి ఎటువంటి నైపుణ్యాలు లేవు. గంపనాగేశ్వరరావు గారి పుణ్యం వలన, ఆయన యొక్క దృఢచిత్తం వలన ఈరోజు మీరందరూ ఇక్కడ నిలబడి కాసిని నైపుణ్యాలు నేర్చుకుంటున్నారంటే ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ హిజ్ ఎఫర్ట్స్. నాట్ జస్ట్ అలాంటి ట్రైనర్స్ని పిలిచి మాట్లాడించడమే కాదు, ప్రముఖుల్ని ఇందాక చెప్పారా, జేడి లక్ష్మీనారాయణ గారు, జేపీ గారు, ఎండమూరి గారు, పట్టాభిరామ్ గారు, వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని మీ జీవితాల్లో వెలుగు నింపడానికి, 4 మంచి మాటలు చెప్పడానికి వాళ్ళ జీవితాలను అంకితం చేశారు. దెన్ వేర్ యూ హ్యావ్ టు ఫోకస్, వేర్ టు ఫోకస్, వాట్ ఈజ్ యువర్ గోల్, మీ లక్ష్య శుద్ధి, మీ చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉన్నాయి, యువర్ డిటర్మినేషన్, యువర్ డెడికేషన్, యువర్ కమిట్మెంట్, మీ నిబద్ధత, మీ నిజాయితీ, జీవితంలో ఏదో సాధించాలనే తపన, ప్యాషన్ అంటారు, ప్యాషన్ అంటే తపన. వేర్ యూ స్టాండ్ ఇన్ టర్మ్స్ ఒక ఆన్ ఎ 10 స్కేల్, ఒక 10 మార్కులకి మీ తపనకి, జీవితంలో మీరు సాధించాలనే తపనకి ఎన్ని మార్కులు వేసుకుంటారు? హౌ మచ్ మార్క్స్ యూ విల్ గివ్ టు యువర్ సెల్ఫ్? 10/10? ఎస్, లోపంచి రావట్లేదు. ఎస్ సార్, చాలామందికి గోల్ ఉంటుంది, లక్ష్యం అనుకోండి లక్ష్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ ఫోకస్ ఎప్పుడు కూడా డైవర్ట్ అవ్వదు. మరి ఎట్టి ఎలా ఏ విధంగా ఫోకస్ డైవర్ట్ అవ్వకుండా సాధించాలి జీవితంలో అనుకున్నవి, రైట్? లెట్ అస్ సీ వన్ స్మాల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఫోకస్, వాట్ ఈజ్ లైఫ్? లివ్ లైఫ్ ఇన్వాల్వ్డ్ విత్ ఫన్ అండ్ ఎఫెక్టివ్నెస్. ఎఫెక్టివ్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ లైఫ్ ఎఫెక్టివ్ లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జీవితాన్ని నేను ఎప్పుడు అది, ఈజ్ దేర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? ఆల్వేస్ యూస్ టు ఆస్క్ మై స్టూడెంట్స్, ఈజ్ దేర్ లైఫ్ ఇన్ యువర్ లైఫ్? మీ జీవితంలో జీవం ఉందా? ఆర్ యూ ఎంజాయింగ్ యువర్ లైఫ్ ఎవ్రీ మోమెంట్? హౌ మచ్ లైఫ్ యు ఆర్ ఇంజెక్టింగ్ ఇన్ టు యువర్ లైఫ్? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా ఈ ప్రశ్నలో? ఏం లేదు కదా, రైట్? క్యాన్ యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ? మీరు చెయ్యాలనుకున్నది మీరు ఈ క్షణం చేయగలిగే స్థితిలో ఉన్నారా? ఎస్, వెరీ గుడ్, రైట్? విత్ ఫన్ అండ్ ఎఫెక్టివ్నెస్, జీవితాన్ని ఆనందిస్తూ జీవించడం. ఎఫెక్టివ్నెస్ అంటే సాఫల్యత. యూ జాయిన్ ఎనీ కంపెనీ, సాయంత్రం అయ్యేటప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నా జీతం 1000 రూపాయలు అనుకుంటాం, 1000 రూపాయల పనిని నేను నా కంపెనీకి ఇచ్చానా? 3 గంటల అవగానే, సార్ టైం అయిపోయింది సార్, ఇంటికి వెళ్తాను సార్, కొత్తగా మ్యారేజ్ అయింది సార్, ఐమాక్స్కి వెళ్దాం అనుకున్నాను సార్ ఇద్దరం, ఇదే కార్యక్రమం. హౌ మచ్ సిన్సియర్ యు ఆర్ టువర్డ్స్ యువర్ జాబ్? హౌ ఎఫెక్టివ్? యువర్ బాస్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఎఫెక్టివ్నెస్. సాయంత్రం అయ్యేటప్పటికి మనం ఎంత పని ఈ కంపెనీకి, దట్ ఈస్ కాల్డ్ లాయల్టీ. ఆర్ యూ డూయింగ్ జస్టిస్ టు యువర్ సాలరీ? ఆర్ యూ రెడీ టు డూ జస్టిస్ టు ద సాలరీ వాట్ యు ఆర్ గెటింగ్? దట్ ఈస్ వాట్ కంపెనీస్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ, ఎఫెక్టివ్నెస్. దట్స్ వెరీ ఇంపార్టెంట్, లివింగ్ లైఫ్ విత్ ఎఫెక్టివ్నెస్. ఆఫెన్ వీ కన్సిడర్ అవర్ సెల్స్ టు బి ఇన్ఎఫిషియంట్ ఇన్స్టెడ్ ఆఫ్ మోటివేటింగ్ అవర్ సెల్స్ ఎవ్రీ మోమెంట్ లుకింగ్ ఎట్ ద సొసైటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్. మన చుట్టూతా సమాజంలో ఏం జరుగుతుందో దాన్ని చూస్తూ పరిశీలిస్తూ మనం మోటివేట్ అయ్యే బదులు, స్ఫూర్తిని పొందే బదులు, నేను ఎందుకు పనికిరాను, నా బతికి ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, డిగ్రీ పాస్ అయ్యాను, పీజీ పాస్ అయ్యాను. మిత్రులారా, భారతదేశం మార్క్స్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ నుంచి స్కిల్స్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ వైపు చాలా శరవేగంతో దూసుకుపోతుంది. మల్టీనేషనల్ కార్పొరేషన్స్ భారతదేశంలోకి ప్రవేశించడం వలన ఈ యొక్క
ప్రక్రియ ప్రారంభమైంది. మీరు గనక నైపుణ్యాలు నేర్చుకోకపోతే మీకు మార్కులు ఎన్నొచ్చినా కూడా ఉద్యోగం ఇవ్వడానికి ఏ కంపెనీలు సిద్ధంగా ఉండవు. యువర్ ఫోకస్ మస్ట్ బి ఇమ్మీడియట్ ఫోకస్ మస్ట్ బి ఆన్ ఇంప్రూవింగ్ యువర్ హార్డ్ స్కిల్స్. హార్డ్ స్కిల్స్ అంటే మీ నాలెడ్జ్ అండ్ దెన్ కేఎస్ఏస్ అంటారు, నాలెడ్జ్ స్కిల్స్ అండ్ యాటిట్యూడ్. కే ఈజ్ యువర్ నాలెడ్జ్. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను నా క్వాలిఫికేషన్స్ ఏంటి, నా అర్హతలు ఏంటి, మీరు అంచనా వేస్తున్నారు. ఏమై ఉంటుంది ఎంబీఏ అనుకుందాం, రైట్? ఎంబీఏ వాడు బీఏ వాడిలాగా మాట్లాడితే వాడిని ఎవరు తీసుకుంటారు ఉద్యోగంలోకి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఏ కమ్యూనికేషన్స్ ఇంజనీర్. వెన్ యు ఆర్ టాకింగ్ పీపుల్ షుడ్ నో దాట్ యు ఆర్ ఏ కమ్యూనికేషన్స్ ఇంజనీర్, నాట్ జస్ట్ ఏ కమ్యూనికేటర్, రైట్? జస్ట్ మనకున్న పరిజ్ఞానాన్ని ఎదుటి వాళ్ళతో పంచుకోవడం మాత్రమే కమ్యూనికేషన్ కాదు. దట్ టెర్మినాలజీ, పద సంపద, మీ సబ్జెక్టుకి సంబంధించిన పద సంపద టెర్మినాలజీ, దాన్ని డెలివరీ, క్యాన్ యూ డెలివర్ దట్? దట్స్ వెరీ ఇంపార్టెంట్. బై ఈవినింగ్ ఎఫెక్టివ్నెస్ మీన్స్ హౌ మచ్ యూ క్యాన్ డెలివర్, హౌ ఎఫెక్టివ్ యు ఆర్ ఇన్ డెలివరింగ్ ద గూడ్స్ ఇన్ ఏ కంపెనీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డోంట్ ఎవర్ ఫీల్ దట్ ఐఎమ్ ఇన్ఎఫిషియంట్, రైట్? వాట్స్ రాంగ్ విత్ మీ? నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెగ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, నాకేం తక్కువైంది? క్రిటిసైజ్ అవర్ సెల్వ్స్ ఫర్ బీయింగ్ డిజార్గనైజ్డ్. ఏది కూడా ఒక పద్ధతిలో ఉండదు. ఎక్స్క్యూజెస్, మీరు గూగుల్కి వెళ్ళి ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఎక్స్క్యూజెస్ అని కొట్టండి, ఒక 100-200 పేజీలు వస్తాయి రకరకాల ఎక్స్క్యూజెస్. ఎందుకు లేట్గా వచ్చావు? బస్సు లేట్ అయింది సార్. బస్సు ఎందుకు లేట్ అయింది సార్? ఇవాళ స్ట్రైక్ అయిపోయింది సార్, బస్సులు ఇవాళ మొదలయ్యాయి సార్. ఇలా హౌ మెనీ, సో మెనీ థింగ్స్ యూ ఆల్వేస్ కీప్ ఆన్ టెలింగ్ ఎక్స్క్యూజెస్. వీఆర్ ఆల్ మోస్ట్లీ డిజార్గనైజ్డ్, ఫీల్ దట్ వీఆర్ ఫ్లోటింగ్ త్రూ లైఫ్. ఎప్పుడు కూడా జీవితం అనే సముద్రంలో, బతుకు సముద్రంలో తేలుతూ పోతూ ఉంటాం. మనం ఎటు పంపిస్తే పీపుల్ గో విత్ ద ఫ్లో. ఏంటో నువ్వు బీఎస్సీ కెమిస్ట్రీ చేసావు, ఇక్కడ మార్కెటింగ్ జాబ్ చేస్తున్నావు అంటే ఈ ఉద్యోగం వచ్చింది మా ఇంట్లో అందరూ చెప్పారు, ఏదో ఒకటి చేరరా తర్వాత చూసుకోవచ్చు, రైట్? మనం అలాగే ఉంటాం, మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉంటారు, ఏదో ఒక ఉద్యోగం చేరు తర్వాత నీకు నచ్చింది చూసుకోవచ్చు, ఏదో ఒకటి కదా అందులోనే మునిగి తేలిపోతాం, రైట్? ఆల్వేస్ లైక్ దట్. బిల్డ్ క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్, ఫ్యాంటసైజ్, జస్ట్ పగటి కలలు కనటం, నిలబడే నిద్రపోతూ కలలు కనడం, ఎటువంటి పని చేయకుండా. దట్స్ ఆల్ అనదర్ వీ డైవర్ట్ అవర్ అటెన్షన్ ఫ్రమ్ ద రియల్ ఫోకస్. హ్యావ్ సీరియస్ ఎయిమ్స్ దట్ వీ వాంట్ టు అకంప్లిష్. చాలామందికి లక్ష్యాలు బాగుంటాయి, రాసుకుంటారు, అన్నీ ఉంటాయి, బట్ పక్కవాడు ఏదో చెప్తాడు ఇది కాదురా, నెక్స్ట్ వేరే ఇండస్ట్రీ వస్తుంది, నువ్వు దాంట్లో దిగిపోవాలంటే ముందు ఇవి నేర్చుకోవాలి, రైట్? అమీర్పేటలో ఏదో ఒక సర్టిఫికేట్ కోర్స్ ఉంది, వెళ్ళి చేరిపోదాం. పీపుల్ ఆల్వేస్ డైవర్ట్ యువర్ అటెన్షన్ ఫ్రమ్ వాట్ యు వాంట్ టు అకంప్లిష్. మీరు సాధించాలనుకున్న దాని నుంచి మీ దృష్టిని మళ్లించడానికి మీ చుట్టూతా ఎప్పుడు, మై బాస్ యూస్ టు ఆల్వేస్, మా బాస్ చెప్తుండేవాడు, నువ్వు సక్సెస్ అవ్వాలని ఈ ప్రపంచంలో ఎవరూ కోరుకోవడం లేదు, గుర్తుపెట్టుకో. అలాగే నువ్వు నాశనం అయిపోవాలని కోరుకోవట్లేదు, బట్ నువ్వు సక్సెస్ అవ్వాలంటే మాత్రం గో విత్ యువర్ థాట్స్. నీ ఆలోచన క్రమాన్ని పరిశీలిస్తూ ఆచరణవాదంతో ముందుకెళ్తేనే నువ్వు సక్సెస్ అవ్వగలవు, నువ్వు అనుకున్న సక్సెస్ సాధించగలవు. మనం అనుకున్న సక్సెస్తో డబ్బులు సంపాదిస్తే బాగుంటుందా? ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తే బాగుంటుందా, రైట్? యు ఆల్వేస్ హ్యావ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ద వే యు వాంట్. హ్యావ్ డ్రీమ్స్ దట్ వీ వాంట్ టు అచీవ్. కలలు కంటుంటాం, బట్ we never focus on those things. We are on the I shall do this when that happens mode. ila jarigithe ila chestanu, ala jarigind anko ila chestanu, eppadikappudu ila eppadu maaripothuntavu. drushtittam commitment anedi manaku chaala takku ga untundi, adi kuda mana focus lekapovadaniki oka kaaranam. But ee prashnalanni manam antargathanga looking inwards, మనల్ని మనం వేసుకోండి, ప్రశ్నలు వేసుకోకపోతే జవాబులు దొరకవు. ఎప్పుడైతే జవాబులు దొరకవో ప్రశ్నల సముద్రంలో మనం తేలుతూనే ఉంటాం. ఉపన్యాసాలు ఇవ్వడంలో, జ్ఞానాన్ని సముపార్జించి ప్రపంచానికి పంచిపెట్టడంలో భారతదేశం ఇప్పటికీ నెంబర్1, ఎప్పటికీ నెంబర్1, రైట్? కానీ ఆచరణవాదం తగ్గిపోతుంది. దెర్ ఇస్ నో ఎన్ అవున్స్ ఆఫ్ యాక్షన్ ఈజ్ బెటర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ వర్డ్స్, మై డియర్ ఫ్రెండ్స్, రైట్? చెప్పుడు సులభము, చేయుట కష్టము. ఆల్వేస్ బి యాక్షన్ ఓరియంటెడ్, రిజల్ట్ ఓరియంటెడ్, రైట్? ప్రొడక్టివ్ ఓరియంటెడ్, రైట్? దెన్ ఓన్లీ యూ క్యాన్ బికమ్ సక్సెస్ఫుల్ విత్ యువర్ ఫోకస్. లెట్స్ అండర్స్టాండ్ వై వీఆర్ అండ్ హౌ వీఆర్. ఆర్ వీ అనౌన్సింగ్ యువర్ డెస్టినేషన్ ఆర్ మేనేజింగ్ యువర్ జర్నీ?
మీ డెస్టినే సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్ మై డియర్ ఫ్రెండ్స్ సక్సెస్ ఈజ్ ఏ జర్నీ విజయం అనేది ఒక నిరంతర ప్రయాణం ఒక శిఖరాన్ని అధిరోహించిన తర్వాత మరో శిఖరం ఎక్కడుందో వెతుక్కోవాలి రైట్ అమ్మాయి నేను సక్సెస్ అయిపోయాను బోలే డబ్బులు వచ్చాయి హోండా కారు కొనుక్కున్నాను ఇక నిద్రపోవచ్చు ఎప్పుడైతే మీరు అలా అనుకున్నారో ఆ రోజు మీ వైఫల్యానికి విత్తనం వేసినట్టు దట్ ఈస్ ద సీడ్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్ తక్కిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు మీరు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు యు ఆర్ సాటిస్ఫైడ్ నెవర్ గెట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ లైఫ్ అట్ దట్ మోమెంట్ యుఆర్ జస్ట్ చూయింగ్ అవే యువర్ లైఫ్ జీవితంలోంచి జీవాన్ని తీసేస్తున్నారు అన్నమాట నెవర్ డూ లైక్ దట్ ఆర్ వీ ఆర్గనైజ్డ్ బై మైండ్ మెదడు చెప్పినట్టు వింటున్నామా హృదయం చెప్పినట్టు వింటున్నామా ఎప్పుడైతే మీ మెదడు చెప్పినట్టు విన్నారో మెదడు బాగా డబ్బులు సంపాదించు అని చెప్తుంటుంది మీ హృదయం చెప్తుంది లేదు విజయం సాధించు జీవితంలో విజయం సాధిస్తే ప్రపంచం నిన్ను అనుసరిస్తుంది కేవలం డబ్బులు సంపాదిస్తే అందరూ డబ్బులు సంపాదిస్తారు ఎవ్రీబడి విల్ ఎర్న్ మనీ బట్ వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ నోబుల్ థాట్స్ అండ్ నోబుల్ థాట్స్ లైక్ అవర్ గంప నాగేశ్వరరావు గారు టు షేర్ హిస్ నాలెడ్జ్ అండ్ టీమింగ్ అప్ విత్ ద పీపుల్ నలుగురిని కలుపుకుని తన లాంటి ట్రైనర్స్ని వాళ్ళ వలన జ్ఞానాన్ని ఈ సమాజంలో ఉన్న నేటి యువతకి పంచిపెట్టాలనేది అద్భుతమైన ఆలోచన దట్స్ వై యు ఆర్ ఆల్వేస్ హియర్ టు కోఆపరేట్ విత్ హిమ్ రైట్ అండ్ డూ వై హ్యావ్ ఏ ఫ్లెయిర్ ఫర్ ఆర్గనైజింగ్ నిర్వహణ సామర్థ్యం చెయ్యాలనుకునే లక్ష్యం శుద్ధి అందరికీ ఉంటాయి చిత్తశుద్ధి అందరికీ ఉంటాయి కానీ నిర్వహణ సామర్థ్యం ఉండాలి డూ యూ హ్యావ్ ఏ ఫ్లెయిర్ నిర్వహణ సామర్థ్యం ఉందా మనకి ఇస్ దేర్ ఎ చైల్డ్హుడ్ హిస్టరీ ఆఫ్ డిజార్గనైజేషన్ మీరు ఒక ఇంటికి వెళ్ళండి సోఫాలు ఉండే చోట సోఫాలు ఉంటాయి ఫ్రిడ్జ్ ఉండాల్సిన చోట ఫ్రిడ్జ్ ఉంటుంది టీవీ ఉండాల్సిన చోట టీవీ ఉంటుంది డైనింగ్ టేబుల్ ఉండాల్సిన చోట డైనింగ్ టేబుల్ ఉంటుంది ఇంకొన్ని ఇళ్ళకి వెళ్ళారంటే డైనింగ్ టేబుల్ ఉండాల్సిన చోట సోఫా ఉంటుంది టీవీ ఉండాల్సిన చోట ఫ్రిడ్జ్ ఉంటుంది మీరు అవన్నీ ఇరుకు గదుల్లో మీరు అవన్నీ తన్నుకుంటూ వెళ్తుంటారు రైట్ కొన్ని ఇళ్ళు గమనించండి సరిగ్గా నిర్వహణ ఉండదు రైట్ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఆ ఇల్లు చూసి వాళ్ళు ఎటువంటి వాళ్ళు కనిపెట్టేయచ్చు చిన్నప్పటి నుంచి కూడా డిజార్గనైజ్డ్ థాట్స్ ఆలోచన క్రమం సరిగ్గా ఉండదు ఏది ముందు చేయాలి ప్రయారిటైజింగ్ అంటారు అంటే ప్రాధాన్యతా క్రమం ఏది ముందు ఏది తర్వాత ఇలా లేకపోవడం వల్ల కూడా మన ఫోకస్ ఎప్పుడు కూడా డైవర్ట్ అవుతుంటుంది ఈజ్ ఇట్ దాట్ వీఆర్ జస్ట్ నాట్ ఫోకస్డ్ అబౌట్ దిస్ ఈవెంట్ కాల్డ్ లైఫ్ లైఫ్ ఈజ్ ఎ సెలబ్రేషన్ మై డియర్ ఫ్రెండ్స్ జీవితం అనేది నిత్యోత్సవం ప్రతిరోజు ప్రతి క్షణం ఉత్సవమే ఆ విధంగా మీరు మీ జీవితాన్ని నిర్మించుకుంటున్నారా లేదా అనేది మీ చేతుల్లో ఉంది ఆర్ వై డూయింగ్ ఈవెంట్ ఇది ఒక గొప్ప సంఘటన మదర్ థెరిసా సేస్ దిస్ లైఫ్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ వాట్ వీ అచీవ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు గాడ్ మదర్ థెరిసా అంటారు ఈ జీవితం దేవుడిచ్చిన వరం మరి అంత గొప్ప వరాన్ని నువ్వు ఎంత సద్వినియోగం చేసుకుంటే అదే నువ్వు దేవుడికిచ్చే బహుమానం దేవుడు ఎప్పుడు ప్రదక్షిణం గమనిస్తూ ఉంటాట వీడికి ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చారు మీరే చెప్పారు మొదట్లో నాకు జీవితం చాలా విలువైంది అని ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చాను వీడికి వీడు సద్వినియోగం చేస్తున్నాడా ఈ జీవితాన్ని లేదా దుర్వినియోగం చేస్తున్నాడా అని భగవంతుడు ఎప్పుడు గమనిస్తూ ఉన్నట రైట్ దట్స్ వై యూ హ్యావ్ టు ఎవ్రీ మోమెంట్ యూ హ్యావ్ టు స్ట్రైవ్ హార్డ్ టు మేక్ దిస్ లైఫ్ ఎ బెటర్ ఆర్గనైజ్డ్ ఎఫెక్టివ్ లివింగ్ రైట్ So what is focus? Follow one course until successful. Vijayan sadhinche enta varaku sootiga prayanam cheyali. Okate lakshyamto. Ye vijayam? Etuvanti vijayam? Meeru aashinche vijayam, meeru oohinche vijayam. Eppudaithe meeru atuvanti vijayam sadhistaro antatikante aatmanandam inkoti undadu. రైట్ ఒక భజన చేయడంలో సినిమాకి వెళ్ళడంలోనూ ఉన్న ఆనందం కంటే కూడా మీరు అనుకున్న స్థాయిలో విజయం సాధించడం కంటే కూడా ఆనందం ఇంకోటి లేదు ఫోకస్ ఈజ్ నథింగ్ బట్ ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్ వన్స్ యూ రీచ్ దట్ ఫోకస్ దట్ గోల్ అండ్ హ్యావ్ అనదర్ గోల్ అండ్ అగైన్ హ్యావ్ అనదర్ గోల్ హ్యావ్ ఎ షార్ట్ టర్మ్ గోల్స్ లాంగ్ టర్మ్ గోల్స్ మిడ్ టర్మ్ గోల్స్ మీరు రాసుకోండి ఖచ్చితంగా రాసుకోండి రాసుకుని ప్రతి క్షణం పాటించండి 10వ తరగతి నేను 15 ఏళ్ళు వచ్చేటప్పటికి పాస్ అవ్వాలి అంటే 15 ఏళ్ళకి 10వ తరగతి పాస్ అవ్వాలి అండ్ తర్వాత 20 ఏళ్ళు ఒక పాస్ అయినా పర్వాలేదు మార్చి సెప్టెంబర్ మార్చి ఉంది రైట్ సీతారామ శాస్త్రి గారు చెప్పారు కదా అని అట్లా డెవలప్ చేసుకోకూడదు డోంట్ పోస్ట్ పోన్ యువర్ గోల్స్ టైమ్ బౌండ్ గోల్స్ టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను ఎప్పుడో అనుకున్న గోల్స్ రాసేసుకున్నా కదా ఎప్పుడో సాధిస్తాను చచ్చేలోపు అలా ఉండకూడదు రైట్ యూ హ్యావ్ టు గోల్స్ మస్ట్ బీ టైమ్ బౌండ్ ఫాలో వన్ కోర్స్ అంటిల్ సక్సెస్ఫుల్ దట్ ఈస్
focus. So focus to live this event called life. Jeevitanni jeevanto jeevinchadam. To know your purpose of life. Write down now itself. SOP antaru. Statement of purpose. Oka rendu moodu line lo ikkade naa maatalu vintune raasesukondi. What is your statement of purpose in this life? In professional life, personal life, what you are going to do? Mee objective enti? Mee lakshyam enti? What is your goal? Purpose nu enduku naam ee bhoomi mee enduku paddam? Just write down, right? To set goals. Focus is to set goals. Sariyaina lakshyalu mana yokka samardhyanni batti, mana yokka lakshya shuddhini batti, mana yokka deliverables, manam edi manam sadhinchi edutu vallaku andajeyagalam. ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు ఎటువంటి పనులు మనం చేయగలం, మన నాలెడ్జ్ ఏంటి, బీఎస్సీ కెమిస్ట్రీ, దెన్ ఐ వాంట్ బికమ్ ఏ ఫార్మసిస్ట్, ఐ వాంట్ బికమ్ ఏ ఫార్మా ప్రొఫెషనల్ ఇన్ ఏ గుడ్ ఫార్మా కంపెనీ. బేస్డ్ ఆన్ యువర్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్ అండ్ ఎబిలిటీస్, రైట్ డౌన్ యువర్ గోల్స్ టు లీడ్ ఎ బ్యాలెన్స్డ్ లైఫ్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం. సమతుల్యత, బ్యాలెన్స్ ఈజ్ నథింగ్ బట్ సమతుల్యత, రైట్? ఎప్పుడైతే మీరు మీ జీవితాన్ని సమతుల్యతతో తీర్చిదిద్దుకున్నారో ఆ విధంగా మీ యొక్క లక్ష్యాన్ని, ఫోకస్ సాధించడానికి వీలవుతుంది. టు అచీవ్ యువర్ గోల్స్, టు ఫ్రీ సమ్ టైమ్ టు వర్క్ ఆన్ దెమ్. మీ లక్ష్యాల మీద దృష్టి పెట్టి అనుకున్న సాధించడానికి మీకు ఫోకస్ వలన ఆ విధంగా అనువైన లక్ష్యాలని తీర్చిదిద్దు. టు మేనేజ్ యువర్ లైఫ్, మీ జీవితాన్ని నిర్వహించుకోవడానికి. టు బి పర్సనల్లీ ఎఫెక్టివ్, వ్యక్తిగతంగా విజయాలు సాధించడానికి, లక్ష్యాల వైపు దూసుకుపోవడానికి ఫోకస్ అనేది చాలా అవసరం. విజయం వెంట అపజయం నీడలాగాల ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అలాగే అపజయాన్ని ఆనుకునే విజయం కూడా ఉంటుంది. ఫోకస్ ఆన్ యువర్ గోల్స్, హ్యావ్ స్పెసిఫిక్ గోల్స్. సమ్ పీపుల్ గ్రంబుల్ ఆల్వేస్ దట్ roses have thorns, but I never grumble that thorns are having roses. Some kontamandi gulabi pulaki mullu unnayani eppudu baadhapadutuntarata, kaani nenu eppudu happy ga untanu endukante mullaki gulabi poo undi, right? And take care, that is your life. Aa gulabi poo, take care of yourself. Thank you very much. Thank you to Gampa sir and Impact team. Thank you very much. 924-31892. నా పేరు చల్లా రామఫణి. సి రామఫణి, సి ఫర్ క్యాట్, సి ఆర్ఏఎంఏ రామ, పిహెచ్ఏఎన్ఐ, సి రామఫణి @yahoo.com. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ సార్. అయిపోయిందండి. ఓకే, ఎస్ ఎస్.